నాకైతే పర్లేదు తమ్ముడు, బాగుంది. సక్షేమ పథకాలు అందుతున్నాయా? పర్లే, ఒక 50% అందుతున్నాయి. మా ఇంటికి పథకం అంటే నాకు కారు ఉండటం వల్ల పథకాలు లేవు, తీసేశారు. స్టోర్ బియ్యం అయ్యి వస్తున్నాయి. అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? బాగున్నాయి పర్లే, అభివృద్ధి పనులు చేస్తూనే ఉన్నారు. పర్లే బాగానే ఉంది. వాళ్ళ ఎప్పుడో అవసరం ఉంటే వస్తారు, అందుబాటులో ఉంటామంటే కష్టం. గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు సచివాలయం ఫోన్ చేస్తే వస్తారు. బాగానే ఉంది పర్లే, ఫోన్ చేస్తే వస్తారు. ఏదైనా పని ఉంటే, అంటే కొంచెం లేట్ అయినా చేస్తున్నారు. హోదా వచ్చిద్ది అంటే మన సొంత ఇల్లును పోగొట్టుకోలేడు. మన సొంత ఇల్లు ఉంది, బయటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మన సొంతది పోగొట్టుకోవాలిగా. అంటే అర్థమైందా? మన సొంత రాజ్యాన్ని మనదున్న పోగొట్టుకొని వేరే వాళ్ళకి వెళ్ళినట్టే కదా, అది కొంచెం మైనసే నాకు తెలిసి నేను అనుకోవటం. సరే, అయితే విజయవాడ కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీకి భారీ మెజారిటీ వచ్చింది, ఇక్కడ 49 స్థానాల్లో గెలిచారు. ఎలా చూస్తారు ఇంత పెద్ద విజయాన్ని? ఎలా చూస్తారు? బాగుంది. విజయం అంటే ఏం లేదు, జగన్ ఆయన చేసినవన్నీ కొంచెం బాగున్నాయి కాబట్టి ఆ పరంగా చూస్తే బాగానే ఉంది. అది అందుకనే వేశారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలా చూస్తారు? ఏ పార్టీ గెలిచింది అంటారు? ఏ పార్టీ గెలిచింది అంటే ఇప్పుడు ఉన్నదేమో వైఎస్ఆర్సీపీ ఎక్కువ ఉంది, మెజార్టీ ఎక్కువ ఉంది. ఇక్కడ అందిన పథకాలే అక్కడ అందుతాయి. అక్కడ 99% అక్కడ కూడా అదే వేస్తారు అనుకుంటున్నాను. అంటే తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావాలంటే ఏ నాయకుడు ఉంటే బాగుంటుంది? లోకేష్ అని అంటున్నారు, జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే బాగుంటుంది అంటున్నారు. లోకేష్ అనేది అది ఇప్పుడు ఉన్నాడుగా, లోకేష్ ఆల్రెడీ ఉన్న అతనే ఏమన్నా అవట్లా. జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయి. అంటే లోకేష్ అంటే మాజీ ముఖ్యమంత్రి కొడుకు కదా, మరి ఉండదంటారా అతనికి? మాజీ ముఖ్యమంత్రి కొడుకున్న మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఇప్పుడు జగన్ ఇదివరకు మాజీ ముఖ్యమంత్రి కొడుకే కదా. ఇప్పుడు అంత పాపులారిటీ ఉండి, పాపులారిటీ ఉంటేనే అంతగా ప్రజాపాలన చేసి అవి చేసి చేశాడు కాబట్టి కొంచెం అంత చేయాలన్న ఓపిక కూడా ఉండదేమో ఆయనకి నాకు తెలిసి. అయితే ఇప్పుడు పెరుగుతున్న పెట్రోల్ ధరలు అవని, డీజిల్ ధరలు అవని, గ్యాస్ ధరలు, నిత్యావసరాల వస్తువుల ధరలు కూడా బాగా పెరుగుతాయి. ఎలా చూస్తారు ఇంత ఎక్కువగా పెంచడం వల్ల? పెరుగుతున్నాయంటే కామను ఇప్పుడు సపోజ్ చెప్తున్నాను, ఇదివరకు 300 ఒక కూలికి పనిచేస్తే 300, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? 700, మినిమం 700-600 ఉంది. మరి ఇదివరకు 300 తీసుకున్నాడు, ఆ 300 తీసుకున్నాడు, ఇప్పుడు 700 ఎందుకు తీసుకుంటున్నాడు? దాంతోపాటు అన్నీ కామన్ పెరుగుతాయి. ఇప్పుడు బిల్డింగ్ ఉంది, ఇదివరకు 5 లక్షలకు ఉంటాయి, ఇప్పుడు అదే 5 లక్షలకు వస్తుందా? 10 లక్షలకు ఉండొచ్చు, 15 లక్షలకు ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది. నిత్యావసరాలు పెరగటం అంటే మరి అన్నీ పెరుగుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా పెరుగుతున్నాయి. అయితే మద్యం రేట్లు కూడా భారీగా పెంచడం వల్ల ఎలా చూస్తారు? మద్యం రేట్లు అంటే నేను ఎప్పుడో ఒకసారి తాగుతా, దాని గురించి నాకు అంత తెలియదు. ఎప్పుడో 3 సంవత్సరాలు తాగుతా. ఏముంది ఇప్పుడు ఇదివరకు లేదు, ఓ 30% తీసుకుంటాడేమో, వచ్చే 70% 100%లో 30% వస్తుందేమో, కలిసి వస్తున్నాయి. అక్కడ కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఓ 30% తీసుకుంటాడేమో. అయితే ఒకవేళ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు కలిసాయనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది అంటారు ప్రజాస్వామ్యం? ఇదివరకు ఫస్ట్ 2014లో వీళ్ళిద్దరు కలిసి జగన్ని మైనస్ చేశారు. ఇప్పుడు కలిసిన వాళ్ళని ఏమవుద్ది? మళ్ళీ విడిపోతారు, వెళ్ళడం వాడిది, వాడికి సేఫ్ జోన్లోనే ఉంటాడు. ఎట్లా వేసుకున్నా సరే జగన్కే ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి. అనుకోవటం అనే కాదు, నాకు తెలుసు కూడా. అది మనకి అవుట్ ఆఫ్ స్టేట్ తెలంగాణ మనకు తెలియదు, ఆమెకంత ఉందో లేదో అన్నది కూడా మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఓ 30% ఏమైనా రావచ్చు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గట్ట వస్తాయేమో, అక్కడ కొంచెం వల్లాన్ని చూసేసి ఏమన్నా వేస్తారేమో. స్థానిక ఎమ్మెల్యేలు ఏమన్నా మంచి వాళ్ళు అక్కడ ఉన్నోళ్ళు కనుక పార్టీలు కనుక జాయిన్ అయ్యి స్టాండర్డ్ ఎమ్మెల్యేలు ఎవరైనా ఉంటారు కదా, ఎమ్మెల్యేలు ఎంపీలు, వాళ్ళు కనుక జాయిన్ అయ్యి ఆయన చూసి వేయొచ్చేమో. గవర్నమెంట్లోంచి వాళ్ళు ప్రైవేట్కి తీసుకుంటున్నారు, అది జరగని పని. గవర్నమెంట్గా ఉంటేనే బెటరు. అందరూ ఏం చేయాలి? ధర్నా చేసి మంద మనకి ఏంటంటే ఏదో అంటారు కదా, విశాఖ హక్కు మన ఆంధ్ర హక్కు అన్నట్టు కొంచెం ధర్నాలు చేసుకొని ఏమన్నా ర్యాలీలు చేసుకొని చేసుకొని చేస్తేనే బెటర్ అనిపిస్తుంది. బాగుంది. సంక్షేమ పథకాలు అందుతుందా? బాగుందండి. అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి విజయవాడ? బాగుంది, జరుగుతున్నాయి. పాలన ఎలా ఉంది? ఎప్పుడు అలాగే ఉంది, ఎప్పుడు బాగోలేదు, ఎప్పుడు బాగా వాళ్ళు చేస్తున్నాం అంటున్నారు, చేయట్లేదు. అంతే పథకాలు ఏమందట్లేదా? ఏమని మా పిల్లలకి అసలు అందలేదు, మా మనవాళ్ళకి ఏమీ ఇవ్వలేదు. పెన్షన్ వస్తుందా మీకు? మరి ఇవ్వలేదు. వెళ్ళాము, తిరిగితే మా ఆయనకి ఇంకా 1 సంవత్సరం ఉందా అని అనేసారు. రాయలేదు. మేము పెద్దవాళ్ళమే, చిన్నవాళ్ళం ఏం కాదు. గ్రామ వాలంటీర్ని అడగలేదా? అడిగాము, ఆమె అడిగితే ఇప్పుడే కాదు టైం ఉందంట. ఆధార్ కార్డులో 2 నెలలేనంట, రాయమంటే రాయలే, అది కూడా పూర్తి అవ్వాలన్నారు.
ఇంకా దేవుడు చిత్తం ఇవ్వాలి. వైఎస్ఆర్ కాలనీ అసలు ఏం చేయరు, ఏం అడిగినా చేయరు. మేము అడిగినా కూడా కాళ్ళ ముందుకు వెళ్ళినా కూడా చేయరు. కారు కట్టు వెళ్ళాం మేము ముసలమ్మ నేను, మమ్మల్ని అసలు పట్టించుకోవాలి. మా ఇల్లు బాగాలేదయ్యా, మేము పసిపిల్లలు ఉంటే ఏం పట్టించుకోవాలి. అప్పుడు ఎప్పుడెప్పుడు ఇంక మేమే చేయించుకున్నాం. ఉల్లాసపాలు అప్పు వడుకొని చేస్తున్నాం. భేదాలు అన్నీ కూడా పట్టించుకోవాలి.